ఏకధాటిగా కురిసిన వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం లేదు. కొత్త నీరు రావడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరాలు, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లలు, పెద్దలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. డెంగీ, టైఫాయిడ్ తదితర విశ్వ జ్వరాలతో జనం ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే 46 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి ప్రతిరోజు 1200 మందికి పైగా జ్వర పీడితులు చికిత్స కోసం వస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యాధికారులు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారి కోసం ఓపీ విభాగాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా డెంగ్యూ జ్వర బాధితులకు ప్రత్యేక సేవలు అందించేందుకు 20 పడకలతో కూడిన స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో డెంగీ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కోసం వస్తున్న వారిలో దాదాపు 100 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు భైన్సా, ఖానాపూర్ ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ ప్రతిరోజు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాలతో బాధపడుతున్న రోగులు ఉదయం 9 గంటల నుంచే ఇక్కడ ఓపీ విభాగాల్లో క్యూ కడుతున్నారు. పట్టణాల్లోని ప్రైవేట్ హాస్పిటల్లోనూ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, 3 కమ్యూనిటీ ఆసుపత్రులు, 3 బస్తీ దవాఖానాలు, అలాగే పల్లె దవాఖానాలు ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. వారం రోజులుగా అధిక సంఖ్యలో జ్వరాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు టీహబ్ ద్వారా నిర్వహిస్తున్నారు. జ్వరంతో వచ్చేవారికి డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఒకవేళ ఎలిసా పరీక్షల్లో డెంగీ పాజిటివ్ కేసులు వస్తే వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి తెలిపారు. నేను డాక్టర్ పి హరిశ్చంద్రారెడ్డి, సూపరింటెండెంట్ జిజిహెచ్ మంచిర్యాల్. ఈ వాతావరణ మార్పుల వల్ల కొంచెం ఫీవర్ కేసులు ఈ మధ్యన పెరిగినాయి మా దగ్గర. మనకి ఇప్పుడు ఆన్ బెడ్ 21 కేసెస్ ఉన్నాయి ఈరోజు మార్నింగ్ 8:00 సెన్సెస్లో. తర్వాత నిన్న ఓపీలో మనకు 33 కేసెస్, ఫీవర్ కేసెస్ రావడం జరిగింది. దాదాపు 14 శాంపుల్స్ ఇప్పుడు మనం పంపించున్నాము డెంగ్యూ చెక్కి, అవి రిపోర్ట్స్ రావాల్సి ఉన్నాయి. సో ఆసుపత్రిలో జనరల్ మెడికల్ వార్డులో కొంచెం బెడ్స్ తక్కువ ఉండడం వల్ల అదన బెడ్స్ అరేంజ్ చేసి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. మందుల విషయంలో ఏ విధమైన కొరత లేదు. అవసరమైతే బై అండ్ సప్లైలో మేము సప్లై చేస్తున్నాము. అలాగే వచ్చే కొన్ని రోజులలో ఫీవర్ కేసెస్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తున్నందువల్ల ఇంకొక వార్డు ఫీవర్ కేసెస్ కోసం ప్రత్యేకంగా రెడీ చేస్తున్నాము. అన్ని విధాల మందులు స్టాక్స్ పెట్టుకున్నాము, ఫ్లూయిడ్ స్టాక్ పెట్టుకున్నాము. ఇన్వెస్టిగేషన్స్లో మనకు టీహబ్ ఉంది, ఏ విధమైన ఇబ్బందులు లేవు. సో పేషెంట్లకు సర్వీసెస్ అందించడానికి అన్ని విధాలా మేము సన్నద్ధం.